హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అక్షయ్. మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం తెలుసుకోబోతున్నారు అని అంటే, తొలి ప్రేమ వెబ్ సిరీస్ ఎపిసోడ్ 11 రిలీజ్ అయితే అయింది. ఆ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ డేట్ అయితే మన ఛానల్ అయితే పెట్టడం జరిగింది. చాలా మంది చూశారు, లైక్ చేశారు, కానీ ఫ్రెండ్స్కి అయితే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశారో లేదో కూడా తెలియదు. మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? దాంట్లో అయితే మాత్రం ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు 10 మందికి షేర్ చేయాలని అనుకుంటే మాత్రం ముందు లైక్ చేసి తర్వాత షేర్ అయితే చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నారు అని అంటే, ఎపిసోడ్ 12 తొలి ప్రేమ వెబ్ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అన్న దాని గురించి అయితే తెలుసుకోబోతున్నారు. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని ఫ్రెష్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వేరే ఛానల్ మీద ఏమన్నా డిపెండ్ అవుదామని అనుకుంటే మాత్రం మీరు పప్పుల్లో కాలేసినట్టే. మన రెండు ఛానల్ని లింక్ అయితే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను, దాన్ని రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా గివ్అవే అయితే రన్ అవుతుంది. మనకి అక్టోబర్ 17 అయితే గివ్ అవే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్టోబర్ 17 ఒక స్పెషల్ డే ఉంది కాబట్టి దానివల్ల మీరు చేయాల్సిన, దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు చేయాల్సిన 4 థింగ్స్ ఏంటంటే, లైక్ చేయాలి, షేర్ చేయాలి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అండ్ కామెంట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. నేను ఎందుకు మీకు నచ్చిందా, ఏ వెబ్ సిరీస్ నచ్చింది అని అడుగుతానండి. దాని గురించే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినట్టే. అది దాన్ని మీరు స్క్రీన్షాట్ తీసి ఇన్స్టాగ్రామ్లో అట్లా ఫాలో అవ్వగలదు. వేరే సబ్స్క్రైబ్ వేరే యూట్యూబర్స్ అలా చేస్తారేమో, కానీ నేనైతే మాత్రం అలా చేయను. ఇంత గైస్, ఈ విధంగా అయితే మాత్రం మీరు గివ్అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమన్నా సహాయం చేయాలని అనుకుంటే కింద థ్యాంక్స్ అని ఉంటుంది, దాని ద్వారా కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. లేదు అని అంటే సూపర్ చాట్ చేయండి, సూపర్ చాట్ చేయాలనుకుంటే సూపర్ చాట్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ యువర్ విష్. అండ్ అదేవిధంగా యూపీఐ నెంబర్ ఇచ్చాను, యూపీఐ ఐడి కూడా పెట్టాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఏమైనా హెల్ప్ చేయాలని అనుకుంటే హెల్ప్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మనకి గివ్ అవే అండ్ ఇన్ఫర్మేషన్ అయితే రిలేటెడ్గా తెలిసింది. కాబట్టి తొలి ప్రేమ వెబ్ సిరీస్ ఎపిసోడ్ 1 7th June అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 2 వచ్చేసి 14 June అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 3 వచ్చేసి 22nd June అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 4 వచ్చేసి 2nd June అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 5 వచ్చేసి 8th July అయితే రిలీజ్ అయింది. ఈ విధంగా అయితే చాలా వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయినాయి. ఇవన్నీ గురించి మాట్లాడుకోవడం వల్ల టైం బొక్కతప్ప ఏమి లేదు. దీంట్లో మీకు ఏది బాగా నచ్చింది, 1st నుంచి 12th వరకు ఏది బాగా నచ్చింది? నాకైతే నచ్చిన ఎపిసోడ్ వచ్చేసి 7 అండ్ అదేవిధంగా 9th కూడా బాగుంటుంది. ఈ రెండింటిలో వెబ్ సిరీస్ అయితే చాలా హాట్గా కూడా ఉంటాయి. మరి మీకు ఏది బాగా నచ్చింది? నాకైతే బాగా నచ్చింది ఈ రెండు. కాబట్టి మీకేం నచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎపిసోడ్ 11 4th September అయితే రిలీజ్ అయింది. మరి ఎపిసోడ్ 12 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అని అంటే 20th September అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఎందుకు ఇంత డిలే అన్న దాని గురించి కూడా చెప్తా. ఎవరైతే హీరోయిన్ ఉంది కదా, ఆ హీరోయిన్ అయితే 2 వెబ్ సిరీస్ అయితే చేస్తుంది అట్ ఏ టైమ్గా. చందు సాయితో పాటు తొలి ప్రేమ, అదేవిధంగా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, ఈ రెండింటిలో వెబ్ సిరీస్లో అయితే పార్టిసిపేట్ చేయడం వల్ల కొంచెం డిలే అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా వీళ్ళు గమ్మున అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. కొంచెం చూద్దాం, కొంచెం డిలే ఉంటుంది కాబట్టి పర్లేదు. ఒక 1 వీక్ ఇది ఇలా అయితే అప్లోడ్ చేస్తున్నారు. సో సీన్ నెక్స్ట్ వీడియో అంటే దాన్ని స్టేట్ యూన్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.